సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కూడా ఒకటే. సౌత్లోనే పుష్ప సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలోని మొదటి పాటని 13 విడుదల చేస్తామన్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. అయితే నిన్న ఈ సినిమా మొదటి పాట విడుదలైంది. దాకో దాకో మేకా అంటూ లిరిక్స్తో సాగే ఈ పాట ఇప్పుడు ప్రేక్షకులను మయమర్పిస్తోంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు అందించిన సంగీతం మెయిన్ హైలైట్గా నిలిచింది. ఊరా మాస్ రేంజ్లో బన్నీ పూనకాలు తెప్పించేలా ఈ పాటలో తన డ్యాన్స్ మూమెంట్స్తో ఎక్స్ప్రెషన్స్తో అభిమానులని మంత్రముగ్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఈ సాంగ్ నడుస్తోంది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ లైక్స్ని అందుకున్న పాటగా కొత్త రికార్డులను నెలకొల్పింది. దీంతో ఈ పాటపై పలువురు సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా మాధ్యమం వేదికగా నందమూరి బాలకృష్ణ ఈ పాటపై స్పందిస్తూ పాటలో ముఖ్యంగా సంగీతం అయితే చాలా బాగుందని చెప్పారు. అంతేకాదు ఈ పాటని వింటున్నంతసేపు తెలియని ఒక కొత్త అనుభూతి కలిగింది అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కి కంగ్రాచులేట్ చేస్తూ చిత్ర బృందం మొత్తానికి ఏదైనా బెస్ట్ విషెస్ను అందజేశారు నందమూరి బాలకృష్ణ.